అనగ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 న
ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న వీడిని బాగా బాగా గారాభంగా ముద్దుగా చేసాడు, కొంచెం అందంగా ఉంటాడులేండి, బాగా చేసి ఆస్ట్రేలియా పంపారనమాట. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు. ఎంఎస్ చేశాక ఒక నెమ్మది మరి ఇక్కడికి ఏమైందో లేదో, బాగా చదవలేదనండి, బాగా చదవలేదు, బీటెక్ లేట్ అయిపోయింది, ఎంఎస్లో లేట్ అయిపోయింది. అక్కడే కొన్ని ఉద్యోగాలు చేశాడు. ఉద్యోగం చేశాక ముందు సిగరెట్లు మొదలుపెట్టాడండి, తర్వాత ఆల్కహాల్ మొదలుపెట్టాడండి. నెమ్మది నెమ్మదిగా స్మోకింగ్కి అలవాటు చేసుకున్నాడండి, డ్రింకింగ్కి అలవాటు చేసుకున్నాడండి. నెమ్మది నెమ్మదిగా ఆ స్మోకింగ్ బదులు ఏం చేయడం మొదలుపెట్టాడంటే ఈ సిగరెట్ తీసుకున్నాడండి. ఈ సిగరెట్లో చిన్న కార్ట్ ఉంటుంది, అది దాని కాస్ట్ 500 రూపీస్. వాళ్ళ వైఫ్కి ఇతని కంటే కనీసం 4 రెట్లు శాలరీ ఎక్కువ. వాళ్ళ వైఫ్కి సుమారుగా 24-28 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంటే ఇతను కేవలం 6 లక్షల రూపీస్ మాత్రమే జీతం. వీళ్ళ వైపు వీళ్ళు కొన్న విల్లాకి, గేటెడ్ కమ్యూనిటీ విల్లాకి ఏదైతే ఉందో నెలకి నెల ఈఎంఐలు 60,000 రూపాయలు ఇవిడు కడుతుంటే అతను ఏమి కట్టకుండా ఇంట్లో ఉంటున్నాడు. ఇల్లు కట్టేది ఎవరు? పిల్లమే. అనుభవించేది ఎవరు? ఇవాడు. ఇతను ఈ సిగరెట్లో కార్ట్లు 3 కాలుతాడు 2 కాలుతాడు. ఈచ్ వన్ 500 రూపీస్ అండి దాంట్లో. అది 3 అంటే రోజుకు 1500 అయింది, ఒకసారి 2 అంటే రోజుకు 1000, అంటే 30,000 నుంచి 45,000 కేవలం ఈ సిగరెట్ ఖర్చు పెడుతున్నాడు. మామూలు సిగరెట్లు బదులు ఇది మా ఇది ఇది కాలితే మంచిదని అన్నారట అండి. అది పరిస్థితి. ఇప్పుడు సెక్సా? నో సెక్స్. పని ఎప్పుడన్నా పిల్లల దగ్గరికి వచ్చిందా వీడికి వీడికి కోపం వస్తుంది, రాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? విపరీతమైన గేమ్స్ ఆడుతున్నాడండి, రమ్మీ గేమ్స్ ఆడుతున్నాడు. ఏ అంటే డబ్బులు, నీకు జీతం ఎక్కువ కాబట్టి నీకంటే నేను ఎక్కువ సంపాదించాలి. 28 లాక్స్ 30 లాక్స్ ప్యాకేజీలో ఉన్న ఆవిడ ఎక్కడ? 6 లక్షల సంవత్సరాల ప్యాకేజ్ ఉన్న ఎక్కడ ఇతను? ఐ వాంట్ ఎర్న్ మోర్ మనీ. ఏదో విధంగా డబ్బులు వచ్చినట్టు చేస్తానని చెప్పేసి మొత్తం లోన్లు తీసుకోవడం లేదంటే అకౌంట్లోంచి వాడేయడం జరిగింది. బోల్డ్ సార్లు ఒట్టేయించుకున్నారు. సూసైడ్ కూడా అటెంప్ట్ చేసే పొజిషన్ అలా ఆవిడకి వచ్చింది. దెబ్బలాట మీద దెబ్బలాట్లు పెళ్ళి అయ్యి 9 ఏళ్ళు అయింది. నో కిడ్స్. పని ఎప్పుడన్నా దగ్గరికి వస్తాడా? ఈవిడ వెళ్ళి రమ్మని పిలాలి. పిలిచినా సరే అడుస్తాడో లేదో తెలియదు. నో ఎమోషన్స్, నో హగ్స్, నో ఐ లవ్ యూస్. యాంత్రికమైన లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడకి గూగుల్లో సెర్చ్ చేసి తనకు తాను స్వయం తృప్తి పొందడం ఎలాగా, మాస్టర్బేషన్ చేసుకోవడం ఎలాగనేది నేర్చుకుంది. తర్వాత ఏం చేసింది? సెక్స్ టాయ్స్. తర్వాత ఏం చేసింది? వైబ్రేటర్లు. తర్వాత ఏం చేసింది? డైరెక్ట్ వైబ్రేటర్ బదులు లూబ్రికేషన్ కూడా వాడితే బాగుంటుందని తెలుసుకుని ఇదంతా గూగుల్ గురువుగా నేర్పి చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు అంతా కలిపి చాలా తక్కువ 29-30, ఆడు కూడా సుమారు అంతే. ఇప్పుడు ఏమైంది? పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని రిపోర్ట్స్, ఆ రిపోర్ట్లన్నీ పట్టుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏదో చెప్తారు. ఐవీఎఫ్కి వెళ్ళారు ఫైనల్గా. అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే డబ్బులు అయిపోతున్నాయి, నో ఛాన్స్. డబ్బులు అయిపోతే నో ఛాన్స్. సిగరెట్టు మాండు, ఆన్లైన్ గేమ్స్ మాండు, రేసింగ్లు మాండు, మనీ యాప్ నుంచి అప్పులు తీసుకోవడం మాండు, ఇంట్లో దెబ్బలాట్లు మాండు, గొడవలు జరుగుతున్నట్టు, సెక్స్ లేదు. ఇటువంటివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైటెక్ సిటీలో నంబర్ ఆఫ్ పర్సన్స్కి ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జీతం వచ్చినప్పుడు మొట్టమొదట లేడీస్కి సంవత్సరానికి 2 లక్షల 40 వేల నుంచి 4 లక్షల మధ్య ప్యాకేజ్లో జాయిన్ అవుతారండి. చాలా తక్కువ ప్యాకేజ్. చాలామంది టీసీఎస్ లాంటిలో జాయిన్ అవుతారు. అది లేడీస్కి గవర్నమెంట్ జాబ్ లాంటిది అనమాట టీసీఎస్ అంటే. దాంట్లో జాయిన్ అయినప్పుడు వీళ్ళకి 2,40,000 2,80,000 పర్ మంత్ కాదండి, పర్ యానం. అది అంటే 15,000 నుంచి 20,000 మధ్య జీతంతో జాయిన్ అవుతారు. 4 ఏళ్ళు తిరిగేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల నేర్చుకుని వారు అప్డేట్ చేసుకుని కంపెనీలు మారుతూ ఉంటారు. వాళ్ళు 8 లక్షలకి 9 లక్షలకి 10 లక్షల ప్యాకేజ్కి వెళ్తారు. మొగుళ్ళు వీళ్ళకి 3 లక్షల ప్యాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళు మొగుళ్ళకి 4.5 లక్షల 5 లక్షల ప్యాకేజీలోకి వెళ్తారు. 4 ఏళ్ళ తర్వాత మొగుళ్ళు ప్యాకేజ్ అది 6 లక్షల్లోనే ఉండిపోతుంది. పిల్లల ప్యాకేజీలు 12 లక్షలకి వెళ్ళిపోతుంది. 6-7 ఏళ్ళ తర్వాత 7-8 ఏళ్ళ తర్వాత పిల్లల ప్యాకేజీలు సుమారు 18 లక్షల నుంచి 28 లక్షలు పెరుగుతుంది. మొగుళ్ళ ప్యాకేజీలు 6 లక్షల నుంచి 8 లక్షల అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇన్ఫర్టి కాంప్లెక్స్ వస్తుందా రాదండి? పిల్లలు తన కింద ఉండాలి, మొగుళ్ళ జీతాలు ఎక్కువ ఉండాలి, పిల్లల జీతాలు తక్కువ ఉండాలి. అప్పుడు మగాడి యొక్క ఇగో సాటిస్ఫై అయిపోతుంది.
ఇప్పుడు హైటెక్ సిటీ అంతా మారిపోయిందండి. కొన్నాళ్ళు మాత్రమే మొగుళ్ళు జీతాలు ఎక్కువ ఉంటాయి, తర్వాత పిల్లల జీతాలు పెరిగిపోతాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టు ఒక్కోదిగా మేల్ చావనేజ్ ఉంటారు, పురుష అహంకారం అది ఒప్పుకోదు కదా, అది ఏం చేస్తుంది తెలుసా, ఒక గడవ క్రియేట్ చేస్తుంది, ఒక అరుపు క్రియేట్ చేస్తుంది, ఒక మందు కొడతారు, ఒక సిగరెట్ కొడతారు. ఈ టాపిక్స్ రాకుండా గట్టిగట్టుగా అరిచేయడం, డోర్లు క్లోజ్ చేసేసుకోవడాలు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరు మాస్టర్బేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇల్లు పెద్దవండి, పూర్వకాలం 10 ఏళ్ల క్రితం ఇటువంటి వెళ్ళాలి కానీ ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ కానీ లేవు. ఇప్పుడు ప్రతి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలు ఇల్లు తీసుకుంటున్నారు, వెళ్ళాలి కొనుక్కుంటున్నారు, 2 కోట్ల రూపాయలు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు. మనశ్శాంతులు లేవండి, ప్రశాంతత లేవు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు, కక్క మొక్క లగ్గు పెగ్గు అలవాటు పడిపోయారు, పిజ్జా కల్చర్ అలవాటు పడిపోయారు. ఇప్పుడు అమ్మాయిలు బాగా వాడకాలు తాగేస్తున్నారు, ఒకప్పుడు ఎప్పుడో రేర్గా నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు మరోటోలు వచ్చేవాళ్ళు తాగితే, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణల యొక్క పిల్లలు ఓనీలతో వస్తారు, హాయండి ఆ లాంగ్వేజ్తో వస్తారు హైదరాబాద్ బెంగళూరుని, హాయ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, లాంగ్వేజ్ మారిపోయిందండి. బ్రేజర్స్ అండి, బ్రేజర్స్ తాగుతున్నారు, ఆల్ వెజిటేరియన్ ఫ్యామిలీస్ అందరూ కూడా నాన్ వెజ్ 3 పట్ల లాగించేస్తున్నారు, అండ్ ఆల్సో వాడ్కా తాగుతున్నారు. కొంతమంది మల్టిపుల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఒకే రిలేషన్షిప్లు ఉంటారు కానీ రిలేషన్షిప్ ఉండదు, సెక్సువల్ లైఫ్ ఉండదు, ప్రేమ ఆత్మీయతలు ఉండవు, అన్నరాగాలు ఉండాలో జైల్లో ఖైదీల్లో ఉండిపోతారు. ఇప్పుడు చూడండి, ఆడ సిగరెట్ మానాలి, డ్రింక్ మానాలి, సెక్స్ చేయాలి. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టాలంటే 3 పిల్లలు ప్రేమగా ఉండాలి. 1 ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, 2 ఈఎంఐలు కట్టాలి, ఒకరే కట్టాలి, 2 కట్టాడు, ఆ డబ్బుతో వాడు రేసులు ఆడుకుంటాడు, సిగరెట్ కాల్చుకుంటాడు. వాడు వచ్చే జీతం 6 లక్షల జీతం అంటే ట్యాక్స్ ఫోన్ ఎంత వస్తుంది నెలకి, 42,000 ఎంత వస్తుంది నెలకి, దాంట్లో 35,000 నుంచి 45,000 ఓన్లీ సిగరెట్కే ఖర్చు అయిపోతుంది, అతను ఈ సిగరెట్లకే ఖర్చు అయిపోతుంది. అప్పుడప్పుడు మందు, మిగతా డబ్బులు ఏం చేస్తున్నాడు, అందరి దగ్గర అప్పులు చూసుకుని గేమ్స్ ఆడుతున్నాడు. ఏదో విధంగా పిల్లం కంటే ఎక్కువ సంపాదించి అని ఉంటుంది, ఏముంటుందో ఉన్నది పోతుంది అంతే. కాబట్టి మీరందరూ కూడా వ్యసనం స్టార్ట్ అయిందా, నిన్ను నిర్వీర్యుని చేస్తుంది ఎడిక్షన్. ఎడిక్షన్ ఎప్పుడు కూడా ఒకసారి అలవాటు, ఒరే అది ముసలిట వదిలే అన్నారట, నేను ఎప్పుడూ వదిలేసాను రాదే, నన్ను పట్టుకుని వదలడం లేదు అన్నారట. ముసల్లో వేలు పెడితే ఎలాగో అలా ఉంటాయి వ్యసనాలన్నీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, రేస్లు కానీ, డేటింగ్ యాప్లు, అమ్మాయి గర్ల్స్ డేటింగ్ యాప్స్, ఉమెన్ టు ఉమెన్ డేటింగ్ యాప్స్, మేల్ టు మేల్ గే డేటింగ్ యాప్స్, ఒక్కసారి వెళ్ళారా నీ పని చెంతానా దగ్గదాకానే, నువ్వు వదలాలన్నా వదలవు, మళ్ళా నల్లటోడు దారడం వల్ల నీకు డబ్బులు వేస్ట్. నా దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఫీజులు డబ్బులు లేవని ఎలాగంటాను, నాకు ఆ విషయం నా ముందే తెలుసు. మీరు 1 కోట్ల రూపాయల ప్రోడక్ట్ ఆస్తులు సక్కు పెట్టుకుని పైకి వచ్చినా అక్కడ డబ్బులు ఉంటాయి కానీ ట్రీట్మెంట్లకు ఏమి డబ్బులు ఉండవు. అందుచేత ఏ ట్రీట్మెంట్లు లేకుండా ఉండడం కోసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళే చక్కగా నెమ్మది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మార్చుకుంటారండి, అన్ని దుర్వ్యాసాల నుంచి బయటకు వచ్చేయండి. మర్చిపోకండి, ఒక ఆవిడ అప్పుడే 18 లక్షలు గోల్డ్ కొనుక్కుని వచ్చింది, ఆవిడకు 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు కొనడానికి కోసం అడ్వాన్స్ ఇచ్చొచ్చారు. ఎప్పటి నుంచో నాకు 7 ఏళ్ళ నుంచి కాల్ చేస్తుంది క్రానిక్ కోసిడి. ట్రీట్మెంట్కి నేను 1 లాక్ చెప్పానండి, 1 లాక్ చెప్తే ఏం చెప్పిందని, సార్ మీకు దగ్గర ట్రీట్మెంట్కి అంత అనుకోలేదండి, ఇప్పుడే నేను గోల్డ్ 12 లక్షలు పెట్టుకునేసానని చెప్పేసి. 5 ఏళ్ళ నుంచి కాల్ చేసేవాళ్ళు గోల్డ్ పెట్టడానికి డబ్బులు ఉంటుంది, 2 ఇళ్ళు ఆల్రెడీ కొన్నారు, 3 ఏళ్ళకి అడ్వాన్స్ కట్టడానికి డబ్బులు ఉంటుంది, మనస్సంతకు డబ్బులు ఉండదు. ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ 43 ఏళ్ళు వచ్చింది, పిల్లలు లేరు, పెళ్ళి 15 ఏళ్ళ క్రితం పెళ్ళి అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. అంటే పిల్లల కోసం కానీ మనస్తత్వం మార్చుకోవడం కోసం 1 రూపాయి ఖర్చు పెట్టడం ఎవరికీ ఇష్టం లేదు. జబ్బుతోటి, బాధతోటి, టెన్షన్తోటి, కోపాలతోటి, తాపాలతోటి 3 పిల్లలు సెక్స్లో, సెక్స్ అంటే తెలియదు అమ్మాయికి 15-18 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఆవిడేమంటుందంటే ఎక్కడైనా కూర్చుంటే వాడైనా నాకు సెక్స్ చేస్తాడా, ఎవరైనా కూల్ డ్రింక్ అయితే ఆ కూల్ డ్రింక్లో నన్ను కలిపేసి నన్ను ఏమైనా సెక్స్ చేస్తాడా, ఇవన్నీ ఈ దరిద్ర కొట్టు ముదరష్ట ఆలోచనలు, ఓసిడి లాంటి, సెక్స్ ఓసిడి లాంటివి వచ్చినా సరే ఎంత బాధలన్నా బాధిస్తారండి థెరపీలకి, ట్రీట్మెంట్లకి రారు. అదే కరోనాకి వచ్చిందనుకోండి, 70 లక్షలు 80 లక్షలు ఆస్తులు అమ్మైనా సరే హాస్పిటల్ ఉంటారు, అది మోసం చేసినా సరే. మర్చిపోకండి, మెంటల్ హెల్త్ అంటే ఉత్తి హెల్త్ కాదండి, మెంటల్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం కాదండి, మానసిక ఆరోగ్యమే మహానుభావం. ఇవన్నీ మీకు మీరు తగ్గించుకుంటారని చెప్తున్నాను, మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తే ప్రతి జబ్బు తగ్గిపోతుంది.
పెద్ద పెద్ద క్రానిక్ అయిన ఓసిడీలు, పెద్ద పెద్ద క్రానిక్ అయిన అడిక్షన్స్ తగ్గించడానికి నాలుగటలు అవసరం. కానీ 90% యాంగ్జైటీలు, డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఓసిడీలు, బోసిడికేలు, ఈ చిన్న చిన్నవన్నీ కూడా నేను ఇచ్చే సమాచారంతో మీకు మీరు మలుచుకుంటూ మెల్లిగా తగ్గించేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు యాంగ్జైటీకి మందులు వాటి తినగానే తగ్గదా, యాంగ్జైటీ మందులు లేకుండా తగ్గించచ్చా? ఇవన్నిటికి చాలాసార్లు వీడియోలు పెట్టానండి. మైనర్గా నుంచి మోడరేట్ వరకు యాంగ్జైటీ లాంటివి ఏమైనా సరే ఆటోమేటిక్గా మీరు ప్రయత్నిస్తే తగ్గిపోయినాయి. థాట్ వచ్చినప్పుడే యాంగ్జైటీ వస్తుంది, కాబట్టి థాట్ కుదురుగా పెట్టుకోవాలి, రిలాక్సేషన్ టెక్నిక్ చేయాలి, చాలాసార్లు చెప్పాను. మళ్ళీ అదే కొంచెం అడుగుతారు. లోకుగా దొరికానండి, అడిగేవాడికి చెప్పేవాడు లోకు అండి. సార్ ఈ టైం నేను ఇంకో దానికి టైం స్పేర్ చేస్తే నాకు బోడంత పనులు అవుతాయి, మీకే స్పేర్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. అయ్యయ్యో, మీ జీవితం బాగుండాలి, మీ పిల్లల జీవితం బాగుండాలి, మీ బంధువుల చుట్టాల జీవితాలు బాగుండాలి, సమాజం అందరూ బాగుండాలి, అప్పుడు ఉందిలే మంచి కాలం. ముందు ముందుగా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటారు. డాక్టర్ గాంధీ గారు నమస్తే.